వియర్స్ ఇన్ డిజైన్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్కి సంబంధించిన వీడియో నెంబర్ ట్వంటీ సెవెన్ అండి ఇది ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎడిట్ మెనులో పేస్ట్ పేస్ట్ అనేది మనకి జనరల్గా తెలుసండి ఏదైనా ఆబ్జెక్ట్ని డేటాని కాపీ చేస్తాం కావాల్సిన చోట పేస్ట్ చేస్తాం వాటితో పాటు మనకేంటంటే పేస్ట్ వితౌట్ ఫార్మెటింగ్ పేస్ట్ ఇంటు పేస్ట్ ఇన్ ప్లేస్ ఇలా పేస్ట్ తో లింక్ అయిన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి అసలు ఈ ఆప్షన్స్ అనేది ఎలాంటి లో ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి హైవ్ ఇయర్స్ నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ అడ్డా యూట్యూబ్ ఛానల్స్ ఈ కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అలానే లిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్ లో నేర్చుకోండి అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అలానే కంప్యూటర్ సర్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్లో చూసుకోండి దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి చూడండి వీర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా పేస్ట్ అనే ఆప్షన్ చేయాలంటే ఏదైనా డేటాని ఆబ్జెక్ట్ని మనం కాపీ చేయాలి కదండి నేను ఇక్కడ ముందుగానే ఎంఎస్ వాడ్లో సమ్ డేటా అనేది టైప్ చేశానండి ఇక్కడ మనం ఈ డేటా గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్టైల్స్ ఉన్నాయి ఇప్పుడు పర్టికులర్గా ఈ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేశాను కంట్రోల్ సి అండ్ ఇన్ డిజైన్లో పేస్ట్ చేయబోయే ముందు టెస్ట్ టూల్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే పేస్ట్ అవ్వాలో ఈ విధంగా మీరు తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ కంట్రోల్ వీలు లేదా ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ అనండి ఇప్పుడు మనకి ఎంఎస్ వార్డ్లో ఎలాంటి ఫార్మేట్ అయితే ఉందో డేటాకి గా పేస్ట్ చేసాం విత్ ఫార్మేట్తో సహా ఓకే ఎలా కాదండి నాకు ఓన్లీ డేటా మాత్రమే నేను పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి ఉన్న ఫార్మేటు ఎంఎస్ వర్డ్లో ఎలాంటి ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ అవసరం లేదండి ఓన్లీ డేటా మాత్రమే పేస్ట్ చేయాలి అనుకుంటే ఓకే ఇప్పుడు మీరు డేటాని అగైన్ మళ్ళీ కాపీ చేయండి అండ్ ఇన్ డిజైన్లోకి వచ్చి ఎడిట్ మెనులోకి వెళ్ళి డైరెక్ట్గా పేస్ట్ అనకుండా పేస్ట్ వితౌట్ ఫార్మేటింగ్ పేస్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వితౌట్ ఫార్మేట్తో పేస్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ వి ఇదిగోండి మనకి ఎలాంటి ఫార్మేట్ లేకుండా ఓన్లీ డేటా మాత్రమే పేస్ట్ అయింది అంటే మనం వితౌట్ ఫార్మేటింగ్తో పేస్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షను లేదు డైరెక్ట్గా పేస్ట్ చేస్తే ఏం జరుగుతుంది మీరు కాపీ చేసినప్పుడు డేటాకి ఎలాంటి ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్తో పేస్ట్ అవుతుందండి అలా కాకుండా నేను డైరెక్ట్గా పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసినా వితౌట్ ఫార్మేట్తో పేస్ట్ అవ్వాలి అనుకుంటే దానికి సమ్ సెట్టింగ్ ఉందండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ డేటా మొత్తం రిమూవ్ చేసేసాను డైరెక్ట్గా మీరు ఎడిట్ మెనూలోకి వెళ్ళండి ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళిపోండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ డౌన్ఆర్ సెంబుల్ ఉంది కదా క్లిక్ చేయండి ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి ఇక్కడ క్లిప్ బోర్డు హ్యాండిలింగ్ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది కదండి ఇదిగోండి క్లిప్ బోర్డ్ హ్యాండిలింగ్ ఇందులోనే ఉన్నాము ఇక్కడ ఇదిగోండి పేస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ మార్క్స్ అండ్ స్వాచెస్ స్టైల్స్ అవి కూడా పేస్ట్ అవుతాయి అలా వద్దు టెస్ట్ ఓన్లీ ఓన్లీ టెస్ట్ మాత్రమే పేస్ట్ అవ్వాలి దానికంటే ఫార్మేట్ ఎడిషనల్ స్టైల్స్ ఇదేది డిఫాల్ట్గా నాకు అప్లై అవ్వకూడదండి ఓకేనా ఇప్పుడు ఓకే అన్న ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్లో నేను డేటాని కాపీ చేశాను దీనికి ఆల్రెడీ ఫార్మేట్ ఉంది ఇప్పుడు నేను టెస్టులు తీసుకొని కావాల్సిన ప్లేస్లో ఈ విధంగా ట్రాక్ చేశాను ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి పేస్ట్ అన్నానండి ఎప్పుడైతే పేస్ట్ లేదా కంట్రోల్ వి అనండి చూసారా వితౌట్ ఫార్మేట్తో పేస్ట్ అయిపోయింది మీరు అలా వేరే వేరే డేటా తీసుకోండి దానికి ఎలాంటి ఫార్మేట్ ఉన్నా సరే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే రెడ్ కలర్ ఉంది అలానే దీనికి ఇంకో స్టైల్ ఉందనుకుందాము ఓకే ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను కాపీ చేశాను డైరెక్ట్గా ఇన్ డిజైన్లోకి వచ్చేసి వి పేస్ట్ అన్నాను వితౌట్ ఫార్మేట్తో పేస్ట్ అయిపోయింది ఈ విధంగా కూడా మనం వితౌట్ ఫార్మేట్తో డేటాని పేస్ట్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎడిట్ మెడ్లో మనకి పేస్ట్ ఇన్ టూ చూడండి వీర ఇప్పుడు నేను ఏదైనా ఒక షేప్ అనేది తీసుకున్నానండి ఓకే సర్కిల్ షేప్ డ్రా చేశాను ఓకే అలానే ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేయాలి ఇమేజెస్ ఓపెన్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ డి ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి ఒక ఇమేజ్ సెలక్షన్ చేసి ఓపెన్ చేశాను ఓకే ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను కంట్రోల్ సి కాపీ చేశాను ఇప్పుడు ఈ సర్కిల్ షేప్లో ఫిట్ అవ్వాలంటే ఈ సర్కిల్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా కంట్రోల్ వి అంటే అందులో పేస్ట్ అవుద్దా అవుదండి ఇంకొచ్చుకోండి మళ్ళీ సపరేట్గానే వచ్చేసింది అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ ఉంది కదా సెలక్షన్ చేశాను కంట్రోల్సి అండ్ ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ ఇంటు షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ టు బి అంటే పర్టికులర్ సెలెక్ట్ చేసిన షేప్లో పేస్ట్ అవుతుందండి ఇదిగోండి పేస్ట్ అయిందా లేదా ఇది ఇంతే ఉందండి ఎందుకంటే కాపీ చేసి మీరు ఇందులోకి పేస్ట్ ఇంటు వాడారు నార్మల్గా పేస్ట్ చేస్తే మనకి డాక్యుమెంట్లోనే ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది పేస్ట్ ఇంటూ వాడితే సెలెక్ట్ చేసిన షేప్లో ఫిట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మీరు పర్టికులర్గా ఈ షేప్ని సెలెక్షన్ చేసి ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని ఫోర్ సైడ్స్ సమానంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సమానంగా ఏ విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ని సెలక్షన్ చేసి ఆల్ టు షిఫ్ట్ పట్టుకొని ఈక్వల్ గా ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు ఓకేనా మరి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉందండి ఎడిట్ మెనూలో పేస్ట్ ఇన్ ప్లేస్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి నేను ఏదైనా ఒక ఇమేజ్ లేదా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం ఓకే నేను ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేశాను ఓకే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ నేను కాపీ చేశాను కంట్రోల్సీ అగైన్ మళ్ళీ వెంటనే పేస్ట్ చేస్తే ఇండివిజువల్గా మనకి బయటకు వచ్చేస్తుంది అవునా కదా పేస్ట్ అనేది ఈ డాక్యుమెంట్లో ఎక్కడో చోట వచ్చేస్తుంది కానీ నాకు కావాల్సిన ప్లేస్లో కావాలి లేదా ఇక చూడండి కంట్రోల్సీ అన్నాను కాపీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ టు షిఫ్ట్ వి క్లిక్ చేశారనుకోండి పేస్ట్ అయిందండి ఈ ఇమేజ్ ఎక్కడైతే ఉందో దానిపైన టాప్లో పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ర్యాగ్ చేయండి ఇదిగోండి ఓకేనా దీన్ని సెలక్షన్ చేసి కంట్రోల్సి కంట్రోల్ ఆల్ టు షిఫ్ట్ వి కొట్టండి ఇదిగోండి ఇంకో ఆబ్జెక్ట్ మనకి డూప్లికేట్ వచ్చేసింది దీనిపైనే ఎగ్జాక్ట్గా అది ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడే మనకి పేస్ట్ అయింది పేస్ట్ ఇన్ ప్లేస్ ఇప్పుడు ఇమేజ్ని ఈ పర్టికులర్ పేజీలో ఒక కార్నర్లో టాప్ రైట్లో ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఓకే కొంచెం పేజీని జూమ్ అవుట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను పేజెస్ ప్యానల్ ఓపెన్ చేయాలి విండోస్ బటన్లోకి వెళ్ళి మీరు పేజెస్ డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఎఫ్ ఓకే ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఒకే ఒక పేజీ ఉందండి ఓకేనా ఇంకో న్యూ పేజీ కావాలనుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ న్యూ పేజీ క్లిక్ చేయండి ఇక్కడ ఇంకోటి వచ్చిందండి ఇదిగోండి కావాలండి ఈ ప్యానల్ని కొంచెం డ్రాక్ చేశాను ఇప్పుడు ఫస్ట్ పేజీ అనేది మనకి రైట్ సైడ్ పేజీ అండ్ సెకండ్ పేజీ లెఫ్ట్ మళ్ళీ న్యూ పేజీ క్లిక్ చేయండి ఇప్పుడు థర్డ్ పేజీ వచ్చింది మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి ఫోర్త్ పేజీ ఫిఫ్త్ పేజీ ఓకే ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ పేజీ సెలెక్షన్ చేశానండి ఫస్ట్ పేజీలో మనకు ఆల్రెడీ ఇన్ డిజైన్ లోగా ఉంది కదండి దీన్ని నేను కాపీ చేశాను కంట్రోల్ సి ఇప్పుడు థర్డ్ పేజీకి వచ్చానండి లేదా మీరు సెకండ్ పేజీలో అయినా ఉండండి సెకండ్ పేజీ సెలక్షన్ చేయండి థర్డ్ పేజీ సెలక్షన్ చేయండి ఏదైనా ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎడిట్ మెనర్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ అన్నారనుకోండి ఫస్ట్ పేజీలో ఏ ప్లేస్లో అయితే ఉందో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే థర్డ్ పేజీలో వస్తుందండి పైగా ఫస్ట్ పేజీ రైట్ సైడ్ ఉంది కాబట్టి మీకు థర్డ్ పేజీ కూడా రైట్ సైడే కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో పేస్ట్ అవుతుంది కావాలంటే ఇప్పుడు మీరు ఫోర్త్ పేజీ సెలక్షన్ చేశారు ఓకేనా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎడిట్ మెయిన్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ కాపీ చేస్తుంది కదా క్లిక్ చేయండి ఇదిగోండి ఫిఫ్త్ పేజీ క్లిక్ చేయండి అక్కడ ఆల్రెడీ పేస్ట్ అయిందండి ఇదిగోండి ఇదిగోండి థర్డ్ పేజీలో ఉంది అండ్ ఫస్ట్ పేజీలో ఉంది ఫిఫ్త్ పేజీలో ఉంది రైట్ పేజీలో ఎగ్జాక్ట్గా రిపీట్ అయ్యే లోగోస్ కావచ్చు రిపీట్ అయ్యే ఏదైనా హెడ్డింగ్స్ కావచ్చు ఎగ్జాక్ట్ ప్లేస్లో పేస్ట్ చేయాలి అనుకుంటే మనకి ఈ ఎడిట్ మెనూలో పేస్ట్ ఇన్ ప్లేస్ అనే ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది ఓకే వియర్స్ మనకి ఈ ఎడిట్ మెనూలో పేస్ట్ పేస్ట్ వితౌట్ ఫార్మేటింగ్ పేస్ట్ ఇన్ పేస్ట్ ఇన్ ప్లేస్ ఈ ఫోర్ ఆప్షన్స్ వల్ల యూజ్ అంటూ అర్థమైనట్టే కదా వియర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేశారంట నలుగురికి షేర్ చేసినట్లే అలాంటి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్